ఇతనేం అడుగుతున్నాడు, పర్సనల్ కేసులు అడుగుతున్నాడే నీళ్ళు ప్రచారం చేస్తున్నాడు. మరి అట్టయితే కనుక అసలు సిబిఐ వివేకానంద రెడ్డి కేసులో రాకూడదు కదా, బేసిక్ గా మాకు జనాలు లేరు అని చెప్పి వదిలేయాలి కదా. మరి ఎట్లా నడుస్తుంది? పర్సనల్ అప్లికేషన్ ఒప్పుకోవట్లేదు కదా వాళ్ళు, వీళ్ళు చెప్తున్నారు కదా అప్లికేషన్ ఉందని ఒప్పుకోవట్లేదు కదా. అది అదే సందర్భంలో గవర్నమెంట్ పరంగా చంద్రబాబుకి ఇచ్చారు కదా వాళ్ళని, ఇప్పుడు ఇస్తున్నారు కదా, మమతా బెనర్జీకి కూడా ఇస్తున్నారు. మమతా బెనర్జీ కేరళ పినరై విజయన్ కూడా మాకేమి ఇవ్వట్లేదు అని చెప్పట్లే కేంద్రం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. కొద్దిగా ఇంకా ఎక్కువ ఇస్తే కావాలంటున్నారు కానీ మమ్మల్ని వివక్ష చూపెడుతున్నారు, మేము వేరే పాలిత రాష్ట్రం కాబట్టి అని చెప్పట్లా. జనాభా ప్రాతిపదికన వీళ్ళు ఇస్తున్నారు, ఇంకా కావాలి మా రాష్ట్రాల పరిస్థితుల రీత్యా ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి అని అడుగుతున్నారు. అంతేగాని మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా అంటలా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా ఎవరు అంటలేదు కదా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అంటలా. అప్పుడప్పుడు ఏదో చిన్న మీటింగ్లో తప్పించి ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంతే, అది కూడా తీసుకుంటూ. అంతేగాని వివక్ష చూపెట్టట్లేదు వాళ్ళు, రేపు పొద్దున వాళ్ళు చేస్తారు పని. కానీ ఏపీలో సింగిల్గా 175 స్థానాల్లో పోటీ చేసేంత స్ట్రెంగ్త్ బీజేపీకి ఉందా, లేదంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇప్పుడు అధిష్టానం దగ్గర చూపించుకోవాలా? మనకి నాయకులు ఉంటారు, పొత్తుతో వెళ్ళకపోయినా వలసలు భారీగా పెరిగితే సింగిల్గా మనం వెళ్ళగలం అని చూపించుకోవాలా? రాష్ట్ర నాయకత్వం పైకేం చెప్పక్కర్ల, పై నాయకత్వానికి ఆల్రెడీ తెలుసు స్ట్రెంత్ ఏంటనేది. వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ బితోనే ఉన్నారు, ఇతను పోతాడని ఉన్నారు. కాంగ్రెస్ అటు కిషన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ట్రై చేస్తాడు గ్రౌండ్ లెవెల్లో కొంతమంది దేవ